Hi friends, welcome to AVN CONCEPTS. Friends, this video lo UAN number ni ala activate cheskolo cheppabothunnanu. Inka late cheyakunda video lokaithe vellipodam. Deen kosam em chestanante meeku mobile phone loni Chrome browser open chesi search bar lo EPFO ani type chesi search cheyandi. Okay? ఇప్పుడు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫైడ్ పోర్టల్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కిందికి ఇలా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకు చూడొచ్చు ఇంపార్టెంట్ లింక్స్ అనేది కదా, ఇక్కడ యాక్టివేట్ యుఏఎన్ ఉందా పైన, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క యుఏఎన్ నెంబర్ ఉంటుంది కదా, పిఎఫ్ నెంబర్, ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నేము ఆధార్లో ఎలా ఉందో యాజ్ పర్ ఆధార్ నేము ఫుల్ నేమ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తారు నెక్స్ట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి, మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని కింద బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి టిక్ మార్క్ చేసి బాక్స్లో గెట్ ఆథరైజేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మనకి. ఓకే, ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఓకే, నెక్స్ట్ వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేటెడ్ యుఏఎన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, మీకైతే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మీకు యువర్ యుఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ది డిఫాల్ట్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, కైండ్లీ చేంజ్ యువర్ డిఫాల్ట్ పాస్వర్డ్ యూజింగ్ ది చేంజ్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ ఓపెన్ సక్సెస్ఫుల్ లాగిన్. ఓకే, ఏంటంటే మీ యుఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ పంపిస్తారనమాట, యుఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఓకే, మీకైతే టెంపరీ అనమాట, టెంపరీ పాస్వర్డ్ అది మీరు రీసెట్ చేసుకోవాలన్నమాట. రీసెట్ చేసుకుని కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ చేసుకుని నెక్స్ట్ మీరు లాగిన్ చేసుకోవచ్చు అనమాట, యుఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. ఓకేనా.